శేఖర్ మూవీ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మరీ ఎక్స్పెక్టేషన్ చేసుకోకుండా మనిషికి మానవతా విలువలు పెరగాలి, మనం ఒక డ్రీమ్స్లోంచి బయటకు వచ్చి మనుషుల్లో బతకాలి అంటే కంపల్సరీ సినిమా చూడాలి. ఎందుకంటే మనిషి విలువ తగ్గిపోతున్న ఈ టైంలో తను తాను త్యాగం చేసుకుంటూ ఒక్కొక్క మనిషిలోంచి భగవంతుడిలాగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే పరిస్థితిలో ఈ సినిమా ఉంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాల్లో ఎంతమందిని ఎంత దారుణంగా లాస్ అయిపోయారో, ఏ విధంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటికి చాలా దగ్గరగా ఉంది ఇది. తప్పకుండా చూడండి. రాజశేఖర్ గారు యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ ఏజ్లో కూడా, అంటే హీరోయిజం తర్వాత కొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా చాలా అద్భుతంగా చాలా అందంగా ఉన్నారు. మంచి ఆర్టిస్ట్ అయినా సింహంలా కనిపించారు. అన్ని తరాలు చూడొచ్చు, తప్పకుండా చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తే మనకి మనలో ఉన్న మానవత్వం అనేది మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి సినిమాని. ప్రతి ఒక్కరు చాలా హార్ట్ఫుల్ టచ్ చేశారు. చాలా సీన్స్లో మనకి ఏడుపు కూడా వచ్చింది. అండ్ చాలామంది చనిపోవడం అంటే ప్రతి ఒక్క డీటెయిల్ ఇన్వెస్టిగేషన్, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్, ప్రతి అంటే స్లో ఉంటుంది బట్ ప్రతి ఒక్క క్రైమ్ సస్పెన్స్ ఆ థ్రిల్లర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్క రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనకి డీటెయిల్గా. అండ్ ఓవరాల్ లాస్ట్ ఎండింగ్ మాత్రం మెసేజ్ అయితే చాలా బాగుంది. మనకు తెలియదు చాలామంది ఇట్లా మనం చాలామంది మన ఆర్గన్స్ డొనేట్ చేసాం బట్ అది ఆర్గన్స్ మనకు కరెక్ట్గా మనం ఇచ్చిన వాళ్ళకి వెళ్తున్నాయా లేదా అన్నట్టు అది జరుగుతుంది. ఆ స్కామ్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పిన మీ అందరూ నచ్చడానికి కోరుకున్నాను. ఈ సిమ్మర్ ఈ సమ్మర్లో ఎండింగ్ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ మొత్తం రాజశేఖర్ గారు మొత్తం దించేశారు థియేటర్లో. అసలు ఉన్న అక్కడ ఉన్నని చెప్పు కూడా థియేటర్లో ఉన్నని చెప్పు కూడా అసలు ఏడ్చి 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 కన్నీళ్ళు కూడా నిజంగా ఏడవాలి ఏం చేయాలి. అంత ఎమోషనల్ మూవీ నిజంగా. మరో గోరింటాక, మరో గోరింటాక్ గోరింటాకు రాజాబాబు మాన్నయ్య అన్ని సినిమాలు మనం చాలా సినిమాలు చూసాం, సేమ్ అలాంటి సబ్జెక్ట్తో సినిమా వచ్చింది. కానీ కొత్త సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది, మంచి ఎమోషనల్ మూవీ ఖచ్చితంగా. ఇదేంటంటే బ్రెయిన్ ఏంటో అది బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ డెడ్ గురించి హాస్పిటల్లో డాక్టర్లు కానీ వీళ్ళంతా నిజంగా నిజాయితీగా చేస్తారా స్కామ్ చేస్తారనే దానికి స్టోరీ ఇది. వాళ్ళ కూతురికి కూతురికి వైఫ్కి కూడా ఇద్దరికి. సో ఇలా సాంగ్ చాలా చాలా బాగున్నాయి. గిన్నెరా గిన్నెరా అనే సాంగ్ కూడా చాలా బాగుంది. చిన్ని చిన్ని ప్రాణం ఆ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. దీనిలో మనం వేలెత్తి చూపించడానికి ఏది లేదు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ ఇది. చెప్పాలంటే అసలు సినిమాలో పాయింట్ బాగుంది కానీ షార్ట్ అయిన దగ్గర నుంచి ఏడిపే ఓకేనా. రాడ్ అనమాట, రాడ్తో కొట్టుకోవటమే. హార్ట్ ని దొంగిలిస్తున్నారు హాస్పిటల్ చెప్పండి చెప్పండి. హార్ట్ ని దొంగలు దొంగిలిస్తున్నారు హాస్పిటల్ లో ఒక క్రైమ్ ఒక సాధారణమైన కానిస్టేబుల్ తీసుకొచ్చాడు వెలుగులోకి. రాజశేఖర్ యాక్టింగ్ సూపర్. సినిమా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి దేవుని కొద్ది క్యారెక్టర్ సముద్రగన్ క్యారెక్టర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మెడికల్ మాఫీ ఏదైతే ఉందో అది ఎన్ని ఘోరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చక్కగా కళ్ళకట్టినట్టు చూపించాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ గా చేశారు, చాలా బాగుంది. డైరెక్షన్ జీవిత గారు కదా. అవునండి, ఆమె చేసిన అన్ని సినిమాలు నాకు ఇది బాగుంది, చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉందండి? మ్యూజిక్ అనేది సాంగ్స్ అనేది రెండే ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయి. ఆ సాంగ్స్ స్టోరీ చాలా బాగా నచ్చింది. యూజువల్గా రాజశేఖర్ గారి సినిమా అంటే ఎమోషనల్ డ్రామా, ఎమోషనల్ గా ఉంటుంది సార్ ఈ మూవీ ఎలా ఉంది? ఎమోషనల్ కాదండి, ఏం జరుగుతుందో ఏంటి నేను ఇప్పటికప్పుడు ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరు చేశారనేది ఆ కన్ఫ్యూజ్ గా ఉంది. అది మేము ఊహించిన దానికంటే వేరేగా ఉంది. మేము ఎవరో ఏదనుకున్నాం ఇది మొత్తం కూడా మెడికల్ వాళ్ళు చేస్తారన్న సంగతి మేము ఆసుపత్రి తెలుసుకోలేకపోయాం. రాజశేఖర్ ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. ఎమోషనల్ మామూలుగా లేదు భయ్య, స్టార్టింగ్లోనే ఎమోషనల్ చూపిస్తారు. ప్రతి ఒక్కడికి ఏడుపు. లవర్స్తో వస్తే సినిమా లవర్స్ని చూడరు, సినిమాని చూస్తారు. పిల్లలతో వస్తే పిల్లల్ని చూడరు, సినిమాని చూస్తారు. పాప్కార్న్తో వస్తే పాప్కార్న్ తినరు, సినిమానే చూస్తారు. అలా ఉన్నాయి భయ్య సిచ్యువేషన్లు మామూలుగా లేవు. ప్రతి ఒక్కడికి ఏడిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఏడిపే. ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఇన్నాళ్ళు ఇటువంటి సినిమాలకి మేము దూరం అయ్యారేమో అనుకున్నాను సార్. బాగానే తీసుకొచ్చారు సార్. జీవిత గారు సార్ మీ పక్కన జీవిత గారు ఉంటే మీకు సంతోష ఆనందంతో పాటు మంచి లైఫ్ సార్, మంచి లైఫ్. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీ దాంట్లో ఉంది, ఒక యాక్టింగ్ ఫ్యామిలీ మీ దాంట్లో ఉంది, ఒక గ్లామరస్ క్వీన్ కూడా మీ దాంట్లో ఉంది సార్. చాలా బాగుంది. డైరెక్టర్ ఎక్సలెంట్గా తీశారు, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి రాస్తాడు కవిత ఇందులో ఉంది. డైరెక్టర్ జీవిత మేడం యు ఆర్ సో లక్కీ మేడం. మంచి యాక్టర్ని మంచి కథ రాసుకున్నారు, ప్రతి ఒక్కడికి నచ్చుతుంది. ఫీల్ గుడ్ మూవీ అనమాట. శివాణి గారు ఏం యాక్టింగ్ చేశారండి మీరు?
తండ్రికి తగ్గ తనయురాలు అని నిరూపించుకున్నారు. చాలా బాగుంది యాక్టింగ్ చేశారు. ప్రొడ్యూసర్ గారు ఒకటే చెప్తాను, సంపాదించండి, పదండి పోదాం పదండి పోదాం పై పైకి అన్న శ్రీశ్రీ కవి కవి ఈ సినిమా చూడగానే మీరు అంటారు ప్రొడ్యూసర్ గారిని పొందండి పొందండి డబ్బులు బాగా పొందండి బగ్గులు డబ్బులు బాగా ఎత్తుకోండి. అటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి ఈ సినిమాలోని. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ వారం ఎత్తుంది పక్క వారం కాదు, ఇది లైఫ్లో అతని కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అన్న. హైలైట్స్ ప్రతిదీ హైలైట్ అన్న. ఒక స్లో మోషన్లో వెళ్తుంది అనుకుంటాం కానీ మధ్యలో సస్పెన్స్లు థ్రిల్లర్లు. దీని అమ్మ క్రైమ్ సీను అతను ఒక మళ్ళా నేను చెప్పను స్టోరీ లీక్ చేయను కానీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చూడొచ్చు. ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో సరైన సినిమా తీసుకొచ్చింది అయ్యా. ఒక్కసారి చెప్తాను కదా షాకర్ సినిమాకి నిజంగా బావు చాలా బాగుంది. థ్యాంక్ యూ.